బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. ఎప్పుడైతే అబ్బాయిలకు కానివ్వండి అమ్మాయిలకు కానివ్వండి 24-25 వస్తూ ఉంటుందో, అబ్బాయిలకు అయితే 30 వస్తూ ఉంటుందో, ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్. పెళ్ళి కాలేదు, పెళ్ళి కాలేదు, ఏదో జరిగిపోతుంది అన్నట్టు భారంగా వస్తూ ఉంటారు. ఆ టైంలో ఏ సంబంధం వస్తే ఆ సంబంధం ఫస్ట్ ఇచ్చి చేసేయాలని ఫీల్ అయిపోతుంటారు. దానివల్ల కొన్నిసార్లు మంచి జరగవచ్చు, కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్లు మారుతూ ఉండొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీటిని ఏ విధంగా ఫేస్ చేయాలి? ఇవాళ జనరేషన్లో కూడా పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తులో ఎంతో ఇంత చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి దీని గురించి. ఇది రెండు కోణాలు ఉంటాయి ఉష. ఇప్పుడు అమ్మాయిలకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కొంతమందికి, 25 ఏళ్ళకి మామూలుగా, అంటే టైంకి. టైం అనేది మనం చెప్పలేము, టైంకి అంటానికి కూడా లేదు ఇక్కడ, కరెక్ట్ చేసుకోవాలి నేను. టైంకి అంటే ఏ టైం, ఏ టైం అయినా ఇట్స్ ఓకే, వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడే అది వాళ్ళ టైము. ఇప్పుడు మనకి వెనకటి సామెతలో ఏంటిది, బ్రహ్మచారి ముదిరిన బెండకాయ ముదిరిన అని అనటానికి లేదు. ఇప్పుడు పనికి రాదు అనడానికి అనటానికి లేదు. ఎందుకంటే ఒక మ్యాచ్ వచ్చినప్పుడు ఏదో కావాలని ఎక్స్పెక్ట్ చేసి అన్నీ బాగున్నప్పుడు కూడా వదులుకున్నాళ్ళు ఉంటారు. నువ్వన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే 30 ఏళ్ళు వచ్చినాయి అని అదరా బదరా వచ్చిన సంబంధం చేస్తారు. అమ్మాయిల విషయాల్లో కూడా కొన్నిసార్లు అంతే. ముందు ఎప్పుడైనా సరే మ్యాచెస్ మనం చూడటం స్టార్ట్ చేసిన తర్వాత 1-2 ఇయర్స్లో, ఫస్ట్ 1-2 ఇయర్స్లో చక్కచక్కటి మ్యాచెస్ వస్తాయి. అవి అందులో ఏదన్నా 1.5 పాయింట్స్ దగ్గర కనుక కొద్దిగా చూసి చూడనట్టు ఉండి మిగిలిన అన్నీ బాగున్నప్పుడు చక్కగా అమ్మాయి అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడి చేసుకుంటేనేమో చక్కగా, అంటే పేరెంట్స్ అనుకున్న టైంకి అవుతాయి. అంటే అమ్మాయికి 25-26 ఇయర్స్, అబ్బాయికి 30 లోపల అనుకుంటుంటారు జనరల్గా మేము, మా జనరేషన్ పేరెంట్సే కదా. సో అట్లానే అవుతూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చాలా క్లారిటీ ఉంటుంది. సో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వదలుచుకోరు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు అనుకునే మ్యాచ్, వాళ్ళకి అన్ని రకాలుగా ఎస్ అనుకునే మ్యాచ్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు, తప్పు లేదు. ఈ లోపల పేరెంట్స్కి ఏంటంటే అమ్మో వయసు అయిపోయింది, ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయో రావో అనే భయం ఉండటం సహజం. కానీ నేనేమంటానంటే ఉన్న మనం అంటే పిల్లల మీద ఒత్తిడి పెంచేసి ఒప్పుకోండి ఒప్పుకోండి అని అనేకంటే ఓకే, మీరు స్ట్రెస్ఫుల్గా వాళ్ళను ఒప్పుకోమనొద్దు. ఆ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఓకే, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కదా, ఈ కోణం కూడా ఉంది కాబట్టి ఇది మంచి మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది, ఆలోచించండి అని చెప్పి వాళ్ళు చక్కగా హార్ట్ఫుల్గా ఎస్ అన్నాక చెయ్యండి. లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ రేపు ఏదో ఒకటి ఒప్పించి చేసేద్దాం అనుకుంటే చివరికి బెడసి కొట్టే రకాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఇప్పుడు నా దగ్గర అదొక కేసు కూడా ఉంది. అమ్మ నాన్నలు ఒప్పించి, అంటే ఆ అమ్మాయి అంది చివరికి, బట్ మంచి మ్యాచ్ అంటే ఆ అమ్మాయి మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. మ్యాచ్ డీటెయిల్స్కి తనకి కన్విన్స్ అయింది కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు పెళ్ళికి అనే దానికి. సో ఏమవుతుందంటే ఇప్పుడు అబ్బాయితో అంత సఖ్యతగా ఉండకుండా, అంటే పెంకిగా అంటారు చూడు, అలా ఉండి నా మాటే నెగ్గాలన్నట్టుండి. ఎందుకంటే తనకి ఆ బాధ్యత ఏంటి, పెళ్ళైన తర్వాత నేను ఒక వైఫ్గా ఎట్లా ఉండాలి, నేను ఏమేమి చెయ్యాలి చేయకూడదు, అతనితో ఎలా ఉండాలి ఉండకూడదు, ఇవేమీ ఆ అమ్మాయికి కనీస కాన్సెప్ట్స్ లేవు. సో ఇప్పుడు అనే చేసుకున్నా అనవసరంగా చేసుకున్నానా అని అబ్బాయితో అంటాం, వస్తాం కాదు అబ్బాయితోనే అంటాం, మా వాళ్ళు నన్ను కన్విన్స్ చేసి చేశారు అని అంటాం. ఇలాంటివన్నీ 1-4 సార్లు అనేసరికి అవతల వ్యక్తి హృదయం గాయపడుతుంది. ఏంటి అసలు ఈ అమ్మాయికి ఇష్టమా కాదా, నేను అసలు ఉంటుందా ఉండదా అంటే, మధ్య మధ్యలో డివోర్స్ అన్న పదాలు రావటం ఎవరో ఒకళ్ళ నోట్లోంచి, ఇవన్నీ ఏంటంటే అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం, లేకపోతే అనవసరంగా పేరెంట్స్ ప్రెషరైజ్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఉంటాయి. క్లారిటీ లేని జీవితాన్ని. ఎగ్జాక్ట్లీ. కాబట్టి పెద్దలైనా పిల్లలైనా అన్నీ కూర్చుని, అమ్మా ఓకే అమ్మా 100% నేను ఓకే ఈ పెళ్ళికి అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ చక్కగా అంటే ఎనర్జెటిక్గా ఎంతూజియాస్టిక్గా చెప్పినప్పుడే పెళ్ళిళ్ళు చేయాలి. సర్లే ఏదో ఒకటి చేయండి, ఇక మీ గొడవ పడలేకపోతున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి కదా, వద్దంటాకేం రీజన్ కనపట్లేదు, ఇక చేయండి అని ఈశ్రోమంట ఒప్పుకున్న పెళ్ళిళ్ళు ముందు ఆ వైబే పాజిటివ్గా ఉండదు. పెళ్ళంటే అట్లా చేసుకోవాలి, మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఆహ్లాదంగా
ఇలా చేసుకోవాలి కదా. ఏదో వయసు అయిపోయింది కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఇక తప్పదో, మళ్ళీ ఎంతకంటే మంచి మ్యాచ్ వస్తుందో రాదో, ఇలాంటి వాటితో చేసుకోకండి. అట్లీస్ట్ అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు జెన్యున్గా హార్ట్ఫుల్గా ప్రిపేర్డ్గా పెళ్ళిళ్ళు చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకి నేను ఇచ్చే సలహా అనుకుంటారో టిప్ అనుకుంటారో ఏదో ఒకటి కానీ చక్కగా పాజిటివ్గా చేసుకోండి. ఎందుకంటే పాజిటివ్గా చేసే పని ఏదైనా చక్కగా పాజిటివ్ పాజిటివ్గా ఉంటుంది, హాయి హాయిగా ఉంటుంది. ఏదో తప్పదరా రాముడా దేవుడా అంట చేసేదానిలో అన్నీ ఏదో ఎదురు తిరిగినట్టే కనిపిస్తూ ఉంటాయి. సో మనం చూసే కోణం కూడా మారిపోతూ ఉంటుంది. సో వీళ్ళు ఇలా ఉన్నప్పుడు మళ్ళీ అసలే అన్నీ బాగున్న పెళ్ళిళ్ళల్లో కూడా పెళ్ళి అయ్యేసరికి ఏయో చిన్న చిన్న పెద్దాళ్ళ మధ్య పిల్ల ఏయో వస్తూనే ఉంటాయి. ముందు పాజిటివ్గా ఉన్నారనుకోండి, వాటిని ఓవర్లుక్ చేయటానికి కానీ స్వాగతించడానికి కానీ మన మైండ్ ఓపెన్గా ఉంటుంది. ముందే నెగిటివిటీతో స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఏదన్నా చిన్నది వచ్చినా భూతద్దంలో పెద్దదిలాగా కనిపిస్తూ ఉంటుంది. సో పెళ్ళి అనేది లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనే ఉద్దేశంతో చక్కగా అన్ని వైపుల నుంచి పెద్దలు పిల్లలు, ముందు పిల్లలు, పెద్దలు కూడా పిల్లల తర్వాతే వస్తారు, ఎందుకంటే కలిసి జర్నీ చేయాల్సింది వాళ్ళు. సో వాళ్ళిద్దరూ 100% ఎస్ అన్నాక పెద్దల మధ్య ఏదన్నా చిన్న చిన్న సర్దుబాట్లున్నా అడ్జస్ట్మెంట్లున్నా, అంటే ఫైనాన్సెస్ కానీ మిగతా విషయాల్లో ఏదన్నా అరాకొరా తేడాలున్నా వీళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ పిల్లల్ని అడ్జస్ట్ అవ్వమని చేయకండి. అది మెయిన్, అది చూసుకోవాలి. ప్లస్ పెళ్ళికి మానసికంగా సిద్ధంగా ఉండండి. పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు ఎప్పుడు ఆ పెళ్ళి, పెళ్ళి తర్వాత వచ్చే బాధ్యతలు, పెళ్ళి తర్వాత లీడ్ చేసే లైఫ్కి మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు మనకి అంటే ఇబ్బందికరంగా కొత్తగా స్ట్రగుల్స్ లాగా అట్లా అనిపించదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఆగస్ట్ 6వ తారీఖు ఈ సెషన్ ఉంటుంది అంటున్నారు కాబట్టి టైమింగ్స్ అండ్ దాంతోపాటు ఒకవేళ అటెండ్ అయ్యే వాళ్ళు ఏమైనా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా, దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఏమైనా ఇస్తారు? ఆగస్ట్ 6th సండే, సో 11 AM to 4 PM మన సెషను. సో మధ్య మధ్యలో చక్కగా కపుల్ గేమ్స్ ఉంటాయి, ఏమీ అక్కర్లేదు, జస్ట్ పెన్ను ఉంచుకుంటే పేపర్లు కూడా మనమే ఇద్దాం. వాళ్ళు ఏమన్నా నోట్ చేసుకునే టిప్స్ అంటే ఇంటికి తీసుకెళ్ళాలి మర్చిపోతాం మళ్ళీ అనుకుంటే కనుక ఒక చిన్న నోట్బుక్ పెన్ను తెచ్చుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ మనం అంటే గేమ్కి సంబంధించి కానీ ఏదన్నా ఉంటే మనమే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు తీసుకెళ్ళాలి ఇంటికి రిటర్న్ అనుకున్నప్పుడు నోట్ చేసుకుంటాం అనుకుంటే ఒక చిన్న బుక్ పెన్ను తెచ్చుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఆఫ్లైన్ సెషన్కి కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా అబ్రోడ్స్లో ఉండి ఈ వర్క్షాప్ మేము అటెండ్ అవ్వాలని అని కనుక అనుకుంటుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్ త్రూ ఈ సెషన్ మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.